గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేప్ విత్ శ్రీదేవి. వివిధ వార్తాపత్రికల వివరణ విశ్లేషణతో పాటు రాజకీయ అలాగే విశ్లేషకుల అభిప్రాయాలతో మీ ముందుకు వచ్చింది న్యూస్ కేప్. ముందుగా వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన అంశాలని గమనిద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ చూద్దాం. టీచర్లే మా అంబాసిడర్లు, మీ చేతుల్లో 26 లక్షల మంది పేద పిల్లల భవిష్యత్తు, ప్రభుత్వ బడుల్లో 2 లక్షల మంది తగ్గుదలపై సమీక్షించుకుందాం. ఇక కొలువుల జాతర, అక్టోబర్లో మరో గ్రూప్ 1 నోటిఫికేషన్, 2025లో కొత్త గ్రూప్ 2-3 ప్రకటనలు, ఫిబ్రవరిలో డిఎస్సి ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం, యూపీఎస్సి ఎస్ఎస్సి తరహాలో ముందస్తు ప్రణాళిక. ఇక అది దుశ్శాసన సభ, కాంగ్రెస్ సభ్యులు దుర్భాషలాడుతూ పైశాచికానందం పొందుతున్నారు, ప్రజా సమస్యలు పక్కదారి పట్టిస్తున్నారు, జాబ్ క్యాలెండర్ కాదు ఫేక్ క్యాలెండర్ అన్నారు బారాస నేతలు. ఇక వెబ్సైట్లో భూమాత ముసాయిదా 3 వారాల పాటు అందుబాటులో ఉంచుతాం, 3 అంచెల్లో అప్పీళ్ల స్వీకరణ, కొత్త రెవెన్యూ చట్టం తీసుకురానున్న ప్రభుత్వం, ప్రతి కమతానికి ప్రత్యేక నంబర్తో భూదార్, ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి కుక్కల దాడుల నియంత్రణకు పరిష్కార మార్గాన్ని ఆలోచించండి. ఇక 3 ముంగిట మను, 25 మీటర్ల పిస్టల్లో ఫైనల్కు అర్హత, బ్యాడ్మింటన్ సెమీఫైనల్లో లక్ష్య సేన్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థిత్వం ఖరారు. ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. ఇక్కడ టాప్ ఐటెంలో చూడొచ్చు, నాపై ఈడీ దాడులకు ప్రణాళిక, ఈడీలో పనిచేసిన వారే చెప్పారు, చక్రవ్యూహం ప్రసంగం ఆ ఇద్దరిలో ఒక్కరికి నచ్చలేదట, దాడుల కోసం ఎదురు చూస్తున్న లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్, ప్రజల దృష్టి మళ్లింపునకి అంటున్నారు బీజేపీ. ఇక రాజధానిలో వరద బావులు, రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు, వర్షాలు కురిసినప్పుడు ఫిజికల్ పోలీసింగ్, హైదరాబాద్కు గొప్ప బ్రాండ్ ఇమేజ్ తెస్తాం. రుణాలపై గోప్యత, జీఎస్డీపీలో పూచీకత్తు రుణాలు 35.64%, 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు మించి అప్పులు, 2022-23 రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల నివేదికలో బీఆర్ఎస్ సర్కారు నిర్వాహకాలను ఎండగట్టిన కాగ్. తెలంగాణ భవిష్యత్తు టీచర్ల చేతుల్లోనే, ప్రభుత్వానికి టీచర్లే బ్రాండ్ అంబాసిడర్లు, సర్కారు బడుల్లో చేరడం గౌరవంగా భావించేలా పాఠశాలలను తీర్చిదిద్దాలి. త్వరలో క్రీడా పాలసీ, హర్యానా పంజాబ్లో అధ్యయనం చేసి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు. ఇక జాబ్ క్యాలెండర్ వచ్చింది, 2025 ఆగస్టు వరకు నియామక పరీక్షల వివరాలు అసెంబ్లీలో విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్, మరో నోటిఫికేషన్ జారీ, నవంబర్ ఏప్రిల్లో టెట్, ఫిబ్రవరిలో డిఎస్సీ, ఏప్రిల్లో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు. పశ్చిమ కనుమల్లో మైనింగ్ బంద్. ఇక వ్యూహాత్మక మౌనం, జాతీయ స్థాయిలో నోరెత్తిన 2 పార్టీల నేతలు, వర్గీకరణపై బీజేపీ కాంగ్రెస్లో వ్యూహాత్మక మౌనం అంటున్నారు. భూ రికార్డులపై కొత్త ఆర్ఓఆర్, సాగర్కు భారీ వరద, సర్కారు జాబ్ క్యాలెండర్ బోగస్, తోలు తీస్తా బయటికి రా చూసుకుందాం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో దానం ఇక్కడే చూసుకుందాం అంటున్నారు కౌశిక్, అక్బరుద్దీన్ సూచనలతో క్షమాపణ కోరిన దానం. ఈనాడు ఎపి ఎడిషన్ చూద్దాం. 2 ఏళ్ల గడువు, రాజధానిలో భూములు కేటాయించిన సంస్థలకు ప్రభుత్వ నిర్దేశం, అప్పట్లోగా నిర్మాణాలు పూర్తి చేయాలి, ఆసక్తి ఉన్న పెట్టుబడులు పెట్టగలిగే సంస్థలకే అవకాశం అంటున్నారు. ఇక ఏం చేయాలో ఇప్పుడే చెప్పలేం, చువ్వలు తొలగించాలి లేదా తుప్పు శుభ్రం చేయాలి, పూర్తిగా పరీక్షించాకే తేలనున్న కట్టడాల సామర్థ్యం, ఆ తర్వాతే పనులు ప్రారంభించాలి, అమరావతిలో నిర్మాణాల పటిష్టతను పరిశీలించిన హైదరాబాద్ ఐఐటి బృందం. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం, 6 రాష్ట్రాల్లో అధ్యయనానికి 4 బృందాలు, ఆ నివేదికపై కేబినెట్లో చర్చించి నెలాఖరులోగా పాలసీ, జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లన్నీ కూడా అందుబాటులో ఉంచాలి. ప్రాజెక్టులకు జలకళ, 2 నెలల్లో మొత్తం 300 టీఎంసీల నీరు చేరిక, కరువు తీరుతోందని రైతన్నల ఆనందం. ఇక వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ, ఉమ్మడి విశాఖ జిల్లా వైకాపా నేతలతో భేటీలు ప్రకటించిన జగన్, బెదిరింపులు కుయుక్తులతో చంద్రబాబు గెలవడానికి ప్రయత్నిస్తారు, ధీటుగా ఎదుర్కోవాలంటూ వ్యాఖ్యలు, విశాఖ మాజీ ఎంపీ ఎంబీవీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ఇక ఆంధ్రజ్యోతి ఎపిడిషన్ చూద్దాం. అమరావతిపై వైభవం, 5 ఏళ్లు ఆగిన మాస్టర్ ప్లాన్కు తిరిగి ప్రాణం, కృష్ణానదిపై 4 ఐకానిక్ బ్రిడ్జిల నిర్మాణం, మద్యం స్కామ్పై సిఐడి, 10 రోజుల్లోనే అప్పగించేలా చర్యలు, అప్పటి ఫైళ్లన్నీ సీజ్ చేయండి. మైనింగ్ బంద్, 6 రాష్ట్రాల్లోని 56,800 కిలోమీటర్ల ప్రాంతం పర్యావరణ పరంగా సున్నితమైంది, మైనింగ్ క్వారీంగ్ నిషేధం, ఇప్పటికే ఉన్న వాటిని దశల వారీగా నిలిపివేయాలి, కొత్తగా భారీ నిర్మాణాలు, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టొచ్చు, కేంద్రం 5వ ముసాయిదా నోటిఫికేషన్, సూచనలు అభ్యంతరాలకు 60 రోజులు అని చెప్పారు. ఇక అప్పుల కుప్ప ఏపీ, జీఎస్డీపీలో 35% రుణాలే, 20%కి కట్టడి చేయడం సవాలే, తాజా నివేదికలో ఎన్ఐపిఎఫ్
పి వెల్లడి, రెవెన్యూ వ్యయంలో ఆర్థిక సేవల వాటా తగ్గుముఖం. హ్యాట్రిక్ దిశగా మనోభాక. వర్గీకరణపై బీజేపీ కాంగ్రెస్ల వ్యూహాత్మక మౌనం. జాతీయ స్థాయిలో నోరెత్తని రెండు పార్టీల నేతలు రాష్ట్రాల స్థాయిలోనే స్పందించాలని నిర్ణయం. ఇక నిధులు ఇవ్వకుండా ఉక్కును చంపేస్తారా అంటున్నారు షర్మిల. వైజాగ్ స్టీల్పై మోదీ డబుల్ గేమ్. రూపాయి సాయం చేయకుండా వెంటిలేటర్పై పెట్టారు. అదానీ అంబానీ జిందాల్ వంటి వాళ్లకు కట్టబెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ అంటున్నారు షర్మిల. ఇక సాక్షి ఏపీ ఎడిషన్ చూద్దాం. తవ్వుకో తమ్ముడు, రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచ్లు యాడ్లను చెరబెట్టిన టీడీపీ నేతలు స్టాక్ యాడ్లు దోచేశారు, ఇప్పుడు రీచ్లపై పడ్డారు. టార్గెట్ జగన్, కాంగ్రెస్ లక్ష్యం అదే, జగన్ను దెబ్బతీసేందుకు నన్ను వాడుకుంది. యూట్యూబ్ ఇంటర్వ్యూలో సబితా ఇంద్రారెడ్డి. పరిశోధనలతో సమాజానికి మేలు, యువత పరిశోధన రంగంలోకి రావాలి అంటున్నారు యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్. ఇక 8,352 చదరపు కిలోమీటర్లలో సిఆర్డీఏ పరిధి. ల్యాండ్ పోలింగ్లో భూములిచ్చిన రైతులకు మరో 5 ఏళ్లు కౌలు పొడిగింపు. సిఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. శ్రీవారి హుండీ ఆదాయం 125 కోట్లు. ఇక ఐఏఎస్ఆ అయితే ఏం తమాషానా, దుకాణాలనే తనిఖీ చేస్తారు. అధికారంలో ఉన్నా మా జోలికొస్తే ఊరుకోం, వెంటనే వెళ్లిపోండి. రేషన్ షాపుల తనిఖీకి వెళ్లిన సబ్ కలెక్టర్కు తెలుగుదేశం నేతల హెచ్చరిక. పోలీసుల్ని కూడా అసభ్య పదజాలంతో దూషించిన నాయకులు. అక్రమంగా తొలగిస్తున్నారు, గ్రామ వాలంటీర్లను కొనసాగించాలి. ఇది వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. ముందుగా ఏపీ ఎడిషన్లో చూసుకుంటే అప్పుల కుప్ప ఏపీ అంటున్నారు, మరోవైపు అమరావతి వైభవం అంటున్నారు. అలాగే టీఎస్లో చూసుకుంటే తెలంగాణలో కొలువుల జాతర, టీచర్లు మా బ్రాండ్ అంబాసిడర్లు అంటున్నారు అక్కడ సీఎం.